వాల్యుయేషన్ జరగలేదని చెప్పారు. అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూస్తే డేటా టెక్ మెథడెక్స్కి సీతారామన్ లేఖ రాశాడు. ఏమని రాశాడు? ఇది డేట్ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. అవన్నీ మీరు చూసినప్పుడు 25/11/2021. ఇన్ దిస్ రిగార్డ్ ది కమిషన్ హాజ్ డిసైడెడ్ టు ఎంట్రస్ట్ ది వర్క్ రిలేటింగ్ టు ప్రింటింగ్ అండ్ సప్లై ఆఫ్ 3000 కంట్రోల్ బండిల్ స్లిప్స్ యాజ్ ఫర్ ది డిజైన్ అప్రూవ్డ్ అట్ ది రేట్స్ మెన్షన్డ్ ఇన్ యువర్ కొటేషన్ అప్లికబుల్ ట్యాక్సెస్ విల్ బి డిడక్టెడ్ యాజ్ ఫర్ ది రూల్స్ ఇన్ ఫోర్స్ ఇన్ ది ఫైనల్ బిల్ అని క్లియర్గా, అంటే ఇది ఎవిడెన్స్ కదా రెండోసారి మీరు వాల్యుయేషన్కి ఇచ్చారని. నెక్స్ట్, ఇది స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాటు చేయాలని గుంటూరు ఎస్పీకి ఇతను ఒక లెటర్ రాశాడు 3/12/2021. ఇక్కడ మీరు చూసే దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు కండక్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఆఫ్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ ఫ్రమ్ 6/12/21 అట్ ఆల్యాండ్ NH5 నియర్ NRI హాస్పిటల్ చిన్నకాకాని గుంటూరు డిస్ట్రిక్ట్. సిన్స్ ది వర్క్ ఈస్ ఆఫ్ ఎ హైలీ కాన్ఫిడెన్షియల్ నేచర్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ ఎ క్లోజ్డ్ వెహికల్ విత్ పోలీస్ ఎస్కార్ట్ టు బి ప్రొవైడెడ్ టు ట్రాన్స్పోర్ట్ ది ఆన్సర్ పేపర్స్ ఫ్రమ్ ది కమిషన్స్ ఆఫీస్ ఆన్ NG రోడ్ ఇన్ విజయవాడ టు ది ఎవాల్యుయేషన్ క్యాంప్ ఆన్ 5/12/21/11 AM. స్ట్రిక్ట్ మానిటరింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది కాన్ఫిడెన్షియల్ మెటీరియల్. చాలా స్పష్టంగా ఇక్కడ సెక్యూరిటీ కోసం లెటర్ రాశాడు. నెక్స్ట్, హైలాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చిన అధికారులకి భోజనం వసతి ఏర్పాటు చేయమని చేసిన దానికి 20 లక్షలు ఆవాస రిసార్ట్కు చెల్లించిన బిల్లులు. ట్రాన్స్పోర్టేషన్కు ఆర్డర్ ఇచ్చాడు, ఫలాంది ఎక్కడ చేయాలని చెప్పారు, కంపెనీకి చెప్పారు, ఇక్కడికి వస్తే భోజనానికి కూడా డబ్బులు ఖర్చులు ఇచ్చారు. నెక్స్ట్, ఇక్కడ December 5 నుంచి February 26 వరకు స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతకు కర్నూలు నుండి తీసుకొచ్చిన కానిస్టేబుల్స్ వివరాలు. వీళ్ళందరూ కానిస్టేబుల్స్, వాళ్ళ వివరాలు, వాళ్ళ నెంబర్లు అవన్నీ. వీళ్ళందరూ ఆ రోజు ఇక్కడుండి స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూస్తే వాల్యుయేషన్ పూర్తి చేసి పోస్ట్ వాల్యుయేషన్ పేపర్స్ అనేది ఇచ్చిన తర్వాత టాలీ షీట్లు తయారు చేయడానికి పోస్ట్ వాల్యుయేషన్ కోసం 2/22/22 డేటా టెక్ మెథడిక్స్కి రామాంజనేయులు ఒక లెటర్ రాశాడు. వాల్యుయేషన్ అయ్యింది. ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ డిసైడెడ్ టు ఎంట్రస్ట్ ది పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్ దట్ ఈస్ స్కానింగ్ ఇమేజ్ స్కానింగ్ ఆఫ్ ఆల్ షీట్స్ ఎడిటింగ్ ప్రాసెసింగ్ ది రిజల్ట్స్ కలెక్షన్ ఆఫ్ రిక్వైర్డ్ డేటా ఫ్రమ్ సెక్షన్స్ కన్సర్న్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఆల్ రిలవెంట్ లిస్ట్ ఎక్సెట్రా టు యువర్ ఏజెన్సీ యాజ్ ఫర్ రేట్స్ మెన్షన్డ్ ఇన్ యువర్ కొటేషన్ అప్లికబుల్ ట్యాక్సెస్ విల్ బి డిడక్టెడ్ యాజ్ ఫర్ రూల్స్ ఇన్ ఫోర్స్ ఇన్ ది ఫైనల్ బిల్. ప్రాసెస్ అంతా క్లియర్గా చేశారు. నెక్స్ట్, పేపర్లో ఉంది మనకు సాక్షి, అఫీషియల్ గెజెట్, దొంగ సాక్షి. పేపరే లేదు వీళ్లకు. తప్పుడు వార్తలు వేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, రాష్ట్రాన్ని మోసం చేయడానికి, మోసం చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే తప్పుడు పేపర్ ఇది. ఇక్కడ రాస్తాడు, సొంత పేపర్లు రాసి మొత్తం అయిపోయింది, ఫలితాలు వచ్చేసాయి, అనౌన్స్ చేస్తున్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ APPSC మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ టైం డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడానికి వీలు లేదు, రెండోసారి వాల్యుయేషన్ చేయడానికి వీలు లేదు, 3 సార్లు వాల్యుయేషన్ చేశారు, మొదట మీరు డిజిటల్ చేశారు కాబట్టి తప్పని హైకోర్టు మొట్టిక్కాయలేసి వాతలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ
వాల్యుయేషన్ చేయమన్నారు, మాన్యువల్ వాల్యుయేషన్ చేయమన్నారు. మాన్యువల్ వాల్యుయేషన్